ஸ்ரீமன் மகாகணாதிபதியே நமஹ. சாய்நாத பரபிரம்மனே நமஹ. கங்கா தரங்க ரமணீய ஜடாகலாபம் கௌரி நிரந்தர விபூஷித வாம பாகம் நாராயண பிரிய மதங்க மதாபாரம் வாராணசி புரபதிம் தவ சுப்ரபாதம். మ్యాంగో భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. మనం ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు ఈరోజు యొక్క పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు 3వ తారీఖు ఏప్రిల్ నెల 2017, వారం సోమవారం, తిథి సప్తమి తిథి, మధ్యాహ్నం 1:04 వరకు, నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, రాత్రి 12:00 వరకు, వర్జ్యం ఉదయం 9:12 నుంచి 10:43 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 ప్రారంభమై 1:25 వరకు, తిరిగి 3:01 నుంచి 3:50 వరకు, శుభ సమయం ఉదయం 7:00 ప్రారంభమై 7:25 వరకు, తిరిగి సాయంత్రం 6:00 నుంచి 7:00 వరకు. ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలు ఈరోజు అమల్లోకి వస్తాయి. అనవసరమైన ఖర్చులు అధికమవుతాయి, జాగ్రత్త పడాలి. తండ్రితో సఖ్యత చాలా అవసరం. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆధ్యాత్మిక చింతన వైపు మనసు మరల్చడం చాలా ఉత్తమం. ఇష్టదైవారాధన వల్ల మంచి శుభ ఫలితాలని పొందడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈశ్వరారాధన కానీ శివునికి పాలతో అభిషేకించడం వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. వృషభరాశి. ఈ వృషభరాశి జాతకులకు ఈరోజు ఎంతో శుభదినంగా చెప్పవచ్చు. వాహనాల విషయాల్లో కడు జాగ్రత్త అవసరం. వ్యాపారాలకి సంబంధించి పెట్టుబడులు, ధనం ఆలోచించి నిర్ణయం తీసుకొని పెట్టడం చాలా ఉత్తమం. తోటి వారి సహాయం తీసుకోవడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనరు. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం వల్ల మంచి శుభ ఫలితాలు ఎదురవుతాయి. భూ క్రయ విక్రయాల్లో మంచి అత్యధిక లాభాన్ని చూస్తారు. శుభ సంబంధమైన ఖర్చులు ఏర్పడతాయి. కాబట్టి ఈరోజు శనికి తైలాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆవుపాలతో అభిషేకం చేయించడం వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు ఆర్థిక లాభం చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో మీరు చూపించే సఖ్యత, మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యత ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. మీకున్న మంచి మేధాశక్తితో మీరు మంచి తెలివితేటలు కలిగిన వారుగా నిరూపించుకుంటారు. ఈరోజు మీకు ప్రభుత్వ సన్మానాలకు సంబంధించి కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ఇది అత్యంత శుభదినంగా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ లాభాన్ని పొందడం జరుగుతుంది. చేస్తున్న ఉద్యోగంలో మంచి ఉన్నతిని చూస్తారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత పొందడం కూడా జరుగుతుంది. సోదరులతో సఖ్యత చాలా అవసరం. ఈశ్వరారాధన వల్ల మంచి శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబముల వ్యవహారాలలో మీ మాటకు చాలా విలువిస్తారు. సోదరులతో సఖ్యత బాగుంటుంది. తండ్రి ద్వారా ఉన్నతమైన జీవితాన్ని తండ్రి ద్వారా తీసుకునే సలహా మీ ఉన్నతమైన జీవితానికి ఎంతో సహాయపడుతుంది. అనుకోని ఖర్చులు ఏర్పడతాయి. రుణరోగ శత్రుభయం అనేది ఏర్పడుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ కార్తవీర్యార్జున మంత్ర పఠనం వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. గణపతిని గరిగతో పూజించడం వల్ల ఈ కర్కాటక రాశి వారు ఈరోజు సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. సింహరాశి. సింహరాశి జాతకులకు ఈరోజు కొంచెం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆదాయం కంటే ఖర్చు అధికమయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు పెట్టే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఆరోగ్యం విషయంలో శ్రమకు మించిన ఫలితాన్ని పొందడం చాలా అరుదు. రుణాలు వసూలవుతాయి. కుటుంబంలో పెద్దవారి సలహా తీసుకోవడం వల్ల మీరు ఎంచుకున్న మార్గంలో బాగా రాణిస్తారు. కాబట్టి ఈరోజు సింహరాశి వారు గణపతిని ఆరాధించడం, ఆదిత్య హృదయం పారాయణం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, మంచి ఫలితాన్ని పొందడం జరుగుతుంది. కన్యారాశి.
కన్యారాశి వారికి ఈరోజు బాగా యోగిస్తుంది. దాంపత్య జీవితంలో కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు రాకుండా సఖ్యతను ప్రదర్శించడం చాలా ఉత్తమం. ఆరోగ్యరీత్యా నేత్ర సంబంధమైన సమస్యలు ఎదురయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి కడుపు జాగ్రత్తలు అవసరం. బంధువులలో అభిప్రాయ భేదాలు ఏర్పడేదానికి అవకాశం ఉంది కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. మీరు అనుకున్న ప్రతి పని ఈరోజు కొంచెం ఆలస్యమయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కవచం కానీ కార్తవీర్యార్జున మంత్రపఠనం వల్ల సకాలంలో పనులు పూర్తి చేసుకోగలరు. అనుకున్న పనులని సకాలంలో విజయం పొందేదానికి అవకాశం ఉంటుంది. తులారాశి. ఈ తులారాశి జాతకులకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొద్దిగా ఈరోజు యోగిస్తుంది. ధన రాబడి చాలా బాగుంటుంది. రావలసిన ధనం చేతికి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మార్పులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు పుణ్యనదీ స్నాన ఫలితం ద్వారా సంపూర్ణమైన శుభఫలితాలు పొందేదానికి ఎక్కువ అవకాశాలున్నాయి. విష్ణు సహస్రనామ పారాయణం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలరు. కుటుంబంలో కుటుంబ వ్యవహారానికి సంబంధించిన చిన్న చిన్న మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడగలరు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు అఖండంగా యోగించును. ఆర్థిక లాభం మెరుగుపడుతుంది. భూ గృహ సంబంధించిన వ్యాపారాలకు క్రయ విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందడం అనేది జరుగుతుంది. రుణ బాధలు కొంచెం ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ చివరికి మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఫలితంగా దాంపత్య జీవితంలో కూడా సఖ్యత లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీరు ఈరోజు అన్ని శుభ ఫలితాలే ఎదుర్కొంటారు. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి జాతకులకు ఈరోజు ప్రతి పనికి అవాంతరాలు ఏర్పడేదానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. భూగృహ కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. కళాకారులకు మంచి ఉన్నతి లభిస్తుంది. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో బాగుంటుంది. భూగృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విద్యార్థులకు మంచి ఉన్నతిని చూసేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ ధనుర్రాశి వారు ఈరోజు శనేశ్వర స్వామికి తైలాభిషేకం వల్ల లేదా ఈశ్వరారాధన వల్ల సంపూర్ణమైన శుభఫలితాలు పొందడం జరుగుతుంది. మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈరోజు సాధారణంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. క్రయ విక్రయాల్లో కొంత ధన నష్టం ఏర్పడినప్పటికీ చివరికి తిరిగి లాభాన్ని పొందేదానికి అవకాశం ఉంది. తండ్రితో సఖ్యతగా ఉండడం వల్ల వీరు అనుకున్న ప్రతి పనిలో కూడా తండ్రి సహాయంతో మంచి పురోగభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏళ్ళనాటి శని ప్రభావం కనుక అనవసరమైన విషయాలలో మీరు దూరంగా ఉండడం మంచిది. కాబట్టి ఈ మకర రాశి జాతకులకు శనేశ్వర స్వామికి తైలాభిషేకం కనుక చేయించినట్లయితే సంపూర్ణమైన శుభఫలితాలని పొందుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మిశ్రమ ఫలితం కారణంగా అడ్డంకులు ఎదురైనప్పటికీ చివరికి మంచి శుభఫలితాలని పొందడం జరుగుతుంది. వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధమైన విషయాల్లో ఎప్పటినుంచో పరిష్కారం కాని సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. అనవసరమైన ఖర్చులు ఏర్పడటానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. మీకున్న వాక్చాతుర్యంతో మీకు కావలసిన పనులను సకాలంలో పూర్తి చేసుకోగలరు. చివరికి లాభాన్ని పొందడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించిన దత్తాత్రేయ స్వామి పారాయణ వల్ల సంపూర్ణమైన శుభఫలితాలను పొందడం జరుగుతుంది. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు మంచి పేరు ప్రతిష్టలు పొందేదానికి అవకాశం ఉంటుంది. కళారంగంలో ఉన్న వాళ్ళు బాగా రాణిస్తారు. స్త్రీ మూలక ధనలాభం లభించేదానికి అవకాశం ఉంది కాబట్టి మీకు అన్య దాంపత్య జీవితంలో కూడా మంచి శుభఫలితాలే ఎదురవుతాయి. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి మీకు ఇచ్చే సలహా మీ జీవితానికి ఒక మంచి మలుపుగా చెప్పడం జరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం వల్ల ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. గణపతి ఆలయం సందర్శించడం చాలా ఉత్తమం. మొత్తం మీద ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకున్నాం. ముందుగా ఈరోజు 3 ఏప్రిల్ 2017 అనగా సోమవారం ఈరోజు ఆరుద్ర నక్షత్రం కనుక
ఈశ్వరునికి జన్మ నక్షత్రం అంటారు. కాబట్టి ఈశ్వరుని జన్మ నక్షత్రమైన ఈరోజు ఈశ్వరునికి సంబంధించిన అభిషేకాదులు ఏవి చేసినా కూడా సంపూర్ణమైన అన్ని రాశుల వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. ఈరోజు ఆరుద్ర నక్షత్రానికి ఈరోజు పుట్టిన పిల్లలకి ఎటువంటి నక్షత్ర దోషం అనేది వర్తించదు. శివాలయాల్లో ఆవు పాలతో ఈశ్వరుని అభిషేకించడం వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. శుభం భూయాత్.